రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని ఆ పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. రానున్న రోజుల్లో వైసీపీ కీలక నేతలు తమ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల నుంచి మంచి మార్కులు సంపాదించిందంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు జరిగిన ఈ శాసనసభాపక్షం సమావేశంలో ఈ 100 రోజుల్లో జరిగిన అచీవ్మెంట్స్ చాలా కూలంకుషంగా జరిగింది. దాదాపు 2.5 గంటల పైగా ఈ సమావేశం కొనసాగింది. ప్రతి ఒక్క అంశాన్ని ఆయన స్పృశించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ పరంగా చేసిన సహాయాలు, అదేవిధంగా పెన్షన్లు అయితేనేమి, లేకపోతే ఉద్యోగులకి జీతపత్యాలు ఇవ్వడం ఏమి, ఒక్కటి కాదు అభివృద్ధి పనులు, పోలవరం, ఎవ్రీథింగ్, ఈ రాష్ట్రానికి ఏదైతే అవసరమో ఆ అభివృద్ధి పనులన్నింటి మీద చర్చించడం జరిగింది. 2 ఏళ్లలో పోలవరం మొదటి దశ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చాలా విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ప్రధానంగా తొలిసారిగా జనసేన ప్రభుత్వంలో పాల్గొంచుకుంది మీ పార్టీకి సంబంధించి 3 ప్రధానంగా ఉప ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు, వీళ్ళకి సంబంధించిన శాఖల పరమైన పట్టు, పాలనకు సంబంధించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మీరు చూస్తూనే ఉన్నారు పంచాయతీరాజులో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో. పంచాయతీరాజులోని అధికారులే ఉప ముఖ్యమంత్రి గారు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తారని మేము అనుకోలేదు. ప్రతి విషయాన్ని ఆయన చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, అడుగుతున్నారు అంటున్నారు. ఒకే రోజున ఒకే సమయంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు సాధించడం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. ఇది ఒక చిన్న ఉదాహరణ. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ఇటు గవర్నమెంట్ పరంగా పార్టీ పరంగా బలోపేతం తీసుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా మీ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి జనసేన ఏం చేయబోతుంది? పార్టీలో చేరడానికి చాలామంది నాయకులు, ముఖ్యంగా వైసీపీ నుంచి చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. మేము ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే వచ్చిన తర్వాత వారు జనసేన భావజాలంలో మిళితమై పనిచేయాలి. అటువంటి నాయకుల్ని ముందుగా తీసుకోవాలని నిర్ణయించుకొని ఈ చేరికలు అనే కార్యక్రమాన్ని ఒక త్వరలోనే 4-5 రోజుల్లో చేపట్టబోతున్నాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు అధ్యక్షం జరిగిన సమావేశంలోనే దిశానిర్దేశంతో పాటు జనసేనకు సంబంధించి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన శాఖకు సంబంధించి ప్రజల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా ఓల్డ్ రికార్డు కూడా సాధిస్తున్నాము. ఇంకా జనసేనకు సంబంధించి త్వరలోనే కీలక నేతలు వైసీపీ నుంచి కూడా జాయిన్ అవబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్.